సుబ్రహ్మణ్య ఇవాళ వ్యాపారం బాగా జరగాలి చూడు అమ్మా చట్టి సాంబార్ రెడీగా ఉన్నాయి కస్టమర్ వచ్చే టైం అయింది అన్నీ రెడీగా ఉన్నాయి అన్నయ్య ఎరా ఆ వెంకి మార్కెట్కి ఎప్పుడు వెళ్ళాడు ఇంకా రాలేదండి మా టైంకి ఎప్పుడు వచ్చాడు అన్న నాలుగు ఎండిపోయిన ఇడ్లీలు అమ్మడానికి ఆ బజార్కి వెళ్ళు ఈ బజార్కి వెళ్ళు అని చాచీలు పెట్టేస్తున్నారు వీళ్ళకి తగిలించాలనుకో మా బాబున అన్నయ్య మనిషి ఐదు అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడిని మాకు అంటగట్టావు వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య ఏంటి వెంకీ నాన్నని గురించి అలా గొప్పగా చెప్తున్నారు నా బ్రెయిన్ పవర్ ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నాడు ఒక్క ఛాన్స్ వస్తే నేనంటే ఏంటో చూపిస్తాను చూపించు చూపించు హలో నేను ఐటీ పార్ట్ని మాట్లాడుతున్నా ఏంటి 500 లిట్లే 500 వడ అయ్యయ్యో మీ సావాసమే వద్దనుకొని నేను నిశ్చితార్థానికి రానని చెప్పాను ఇలా సడన్ గా 500 లిట్లే అడిగితే నేను ఎక్కడికి పోను ఇక్కడ బండ్లు ఉన్నాయి హోటల్ లేవు ఉన్నాయి ఒక్క నిమిషం ఉన్నాయి ఉన్నాయట నేను కట్ తీసుకొస్తాలే ఏంటి టేస్టా ఏం మాట అది 500 లిట్లే కొనేటప్పుడు నేను టేస్ట్ ఉన్నాయి నువ్వు ఫోన్ పెట్టే ఏమయ్య శాంపిల్ కొన్ని నాలుగు లిట్లే ఓకే సార్ కూర్చోండి కూర్చోండి రే అర్జెంట్ గా 500 లిట్లే పార్సల్ చేయి రే వెంకీ వద్దు అతనికి మొత్తం కట్టిచ్చేస్తే మన రెగ్యులర్ కస్టమర్లకి ఏమీ మిగలకుండా పోతాయి ఎవరో వీళ్ళ వీళ్ళ రెగ్యులర్ కస్టమర్లు ఐదేళ్ల నుంచి రెండింటిని తప్ప ఏమీ తింటలేదు కొండ్రా గట్టిగా ఐదు ఇడ్లీలు తింటారని కస్టమర్ లేడు ఒక పెద్ద మనిషి 500 ఇడ్లీలు కావాలంటున్నాడు మొత్తం ఆయనకి ఇచ్చేసి కొట్టు మూసేసి నైట్ సెకండ్ షో సినిమాకి చెక్ చేయకుండా వచ్చే ప్రతి అదవా రెండిడ్లీ అయ్యి మూడిడ్లీ అని గిన్నెలు గిన్నెలు సాంబార్ తాగేస్తా ఉంటే వాళ్ళు ఎంగిల్ ప్లేట్లు కొడుకుంటూ రాత్రి అంతా నేను ఇక్కడ కాపలకాయలా కట్టమంటే నోరు మూసుకు కట్టాలి ఇదిగోండి సార్ ఇడ్లీ మల్లెపూల ఉంటుంది అలా ముద్ర నుంచి పాసి తొందరగా కట్టుకుంటే కట్టండి ఎలా ఉంది సార్ బాగుంది నీళ్ళు తొందరగా రెడీ చేయండి పాసి రెడీ అవుతుంది సార్ ఏం తొందరలేదు నిదానంగా కట్టిస్తే చాలు సార్ తొందరగా ఇంకోకుండా ఫోన్ తీస్తున్నారు నువ్వు నోరు పోయి వైబ్రేషన్ పెట్టుంటారు నీకు అర్థమైంది మీరు మాట్లాడారు అమ్మాయి పంతులతో లేచిపోయిందట అమ్మాయి లేచిపోతే ఏంటి చచ్చిపోతే మనకేంటి సార్ ఇడ్లీ వడ రెడీగా ఉన్నాయి సార్ ఏవయ్యా నిశ్చితార్థమే క్యాన్సిల్ అయిపోయింది అక్కడ మెక్కడానికి ఎవరున్నారు గనక ఇడ్లీ వడ కూడా క్యాన్సిలే ఏంటి క్యాన్సిల్ లంచ్ వేరే చోట చూసుకుందాం ఇడ్లీలు అన్ని ఏం చేయాలి ఈ ఇడ్లీలతో స్పెషల్ గా ఒక ఉప్మా చేసి కొత్త పేరు పెట్టి అమ్మేద్దాం బంగారు కోడి పెట్ట బండి దొరికే ఏ పాప బి పాప సి పాప హలో ఏంటి 300 పెసరట్లా ఏవయ్యా టేస్ట్ ఒక పెసరటే పెసరటి కావాలా